హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మనందరికీ తెలుసు, ఎవరికన్నా కానీ అంటే ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ జరుగుతున్నాయి కదా. ఇప్పుడు ఈ ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ జరిగేటప్పుడు అందరూ ఏం చేస్తారు, మహా అంటే ఉదయం తొందరగా లేచి ఎగ్జామ్ 8:30 కల్లా ఉండాలంటే మనం 8:00 ఉంటాం అన్నమాట. అంటే తొందరగా బైక్ మీద కానీ కార్లో కానీ బస్సులో కానీ ఈవెన్ సైకిల్ ఉంటే సైకిల్లో కానీ కొంతమంది దగ్గర అయితే గిన ఎగ్జామ్ సెంటర్కి అయితే వెళ్తారు. కానీ ఈ ఎగ్జామ్ సెంటర్ మాత్రం వెరీ డిఫికల్ట్. ఎందుకంటే ఈ ఎగ్జామ్ సెంటర్కి పోవాలంటే మినిమం అందరు కలిసి 2 కిలోమీటర్లు పరిగెత్తాలా. అంటే ఉదయాన్నే లేడీస్ అందరూ అంటే అమ్మాయిలందరూ పరిగెత్తే కానీ ఈ ఎగ్జామ్ సెంటర్లో హాజరయ్యడానికి అయితే లేదు. ఇది ఎక్కడుంది, అసలు దీని సంగతి ఏంది, ఇప్పుడు మనం తెలుసుకుందాం. అంతకన్నా ముందు ఈ వీడియోని లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు టాపిక్లోకి వెళ్దాం. అసలు ఏం జరిగిందంటే, బీహార్లో ఇప్పుడు ఎగ్జామ్స్ జరుగుతున్నాయి కదా, ఇంటర్మీడియట్ ఎగ్జామ్. ఈ ఇంటర్మీడియట్ ఎగ్జామ్ జరుగుతున్నప్పుడు అందరూ ఏం చేస్తారంటే, మనందరికీ తెలుసు, ఎప్పుడు 9 గంటల ఎగ్జామ్ అంటే కరెక్ట్గా 8:30 అంటే హాఫ్ అన్ అవర్ ముందే ఎగ్జామ్ సెంటర్కి అలౌ చేసే హాఫ్ అన్ అవర్ ముందే మనం అనేది మాత్రం అక్కడికి అయితే వెళ్తాం, అంటే ఎగ్జామ్ సెంటర్కి వెళ్తాం. కానీ ఇక్కడ మాత్రం అందరూ పరుగెత్తి మరీ ఎగ్జామ్కి వెళ్తారు. ఎందుకంటే ఆ ఎగ్జామ్ సెంటర్కి పోవాలంటే అక్కడ ఆల్రెడీ కొన్ని అంటే గవర్నమెంట్ అనేది ఒక ఆర్డర్ ఇచ్చింది ఎగ్జామ్ సెంటర్ వాళ్ళందరికీ. ఎవరన్నా కానీ ఎగ్జామ్ సెంటర్లో 1 సెకండ్ లేట్ అయినా కూడా ఎగ్జామ్ సెంటర్ అంటే ఎగ్జామ్ సెంటర్లోకి హాల్లోకి కూడా ఒక ఎవరిని అయితే లోపలికి రానిచ్చకూడదు. ఎవరన్నా లేట్ అయితే కానీ వాళ్ళని అటు నుంచి అటునే పంపించమంటే అదే మాట మీద గవర్నమెంట్ ఇచ్చిన మాట మీద నిలబడి ఉన్నారు. కానీ అక్కడ విద్యార్థులు ఏం చేస్తున్నారంటే, ఎగ్జామ్స్కి పోవాలంటే ఉదయాన్నే 2 కిలోమీటర్లు పరిగెత్తుతున్నారు. ఎందుకంటే వాళ్ళు అంటే ఆ ఏరియాలో ట్రాఫిక్ ఎక్కువ అన్నమాట. ఆ ఎక్కువైన ట్రాఫిక్లో బీహార్లో ఏం జరిగిందంటే, వాళ్ళు ఎగ్జామ్ సెంటర్కి పోవాలంటే టైం పడుతుంది. అందుకని అక్కడ ఉన్న అమ్మాయిలు ఏం చేశారంటే, సుమారు 2 కిలోమీటర్లు ఎగ్జామ్ సెంటర్కి పరిగెత్తడం జరిగింది. ఇట్లా పరిగెత్తగా మా అందరు చూసి సోషల్ మీడియాలో ఇట్లా పోస్ట్ అయితే చేశారు, ఎగ్జామ్ రాస్తున్నారా లేకపోతే ఏమైనా రన్నింగ్ కాంపిటీషన్లో పాల్గొంటున్నారా అని ఒక ట్వీట్ అయితే చేశారు. అది కాకుండా ఇట్లా చేయడం కారణంగా గవర్నమెంట్ కూడా చాలా తలదించుకోవాల్సిన పరిస్థితి. అంటే ఏంటంటే, ఆడపిల్లలు పరిగెడుతున్నారంటే అది ఎగ్జామ్కు ఎంత కష్టమో చూడండి, అది ఆ ట్రాఫిక్ ఎంత ఉండడం వల్లే కదా వెళ్ళి ఇంత ఇబ్బంది అని చెప్పేసి గవర్నమెంట్ ఆలోచించింది. అట్లా ఆలోచించిన తర్వాత ఏం చేసిందంటే, అంటే మార్నింగ్ షిఫ్ట్ ఒకటి ఆఫ్టర్నూన్ షిఫ్ట్ కదా ఎగ్జాము, సో మార్నింగ్ షిఫ్ట్ వాళ్ళందరికీ ఇంకా ఇట్లా చూడంగానే మధ్యాహ్నం షిఫ్ట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ ట్రాఫిక్ అనే ఇబ్బంది లేకుండా చేయాలని గవర్నమెంట్ నిశ్చయించుకుంది. ఎవరైతే స్టూడెంట్స్ ఉంటుందో వాళ్ళకి మాత్రం తొందరగా వాళ్ళని వేకెన్సీ అంటే తొందరగా కాలేజీకి పంపించి ఎగ్జామ్ సెంటర్లో ఉండేటట్టు చూడాలని అనుకుంది. అదే మనం అయితే ఏం చేస్తాం, ఇప్పుడు పోతే పోయిందిలే మార్చిలో, కాకపోతే రేపు మేలో మళ్ళీ సప్లీ వస్తాయి కదా సప్లీలు అనుకున్నాం. కానీ వీరు మాత్రం 2 కిలోమీటర్లు పరిగెత్తుంటే వాళ్ళ సాహసాన్ని ఒప్పుకోవాలి. ఓకే ఫ్రెండ్స్, 2 కిలోమీటర్లు పరిగెత్తి ఎగ్జామ్ రాసే దాని గురించి తెలుసుకున్నారు కదా. ఓకే ఫ్రెండ్స్, మరికొత్త టాపిక్తో నేను మీ ముందుకు వస్తాను. అంటిల్ దెన్ బై బై.